Hello everyone, welcome to my channel and I am back with the non-veg recipe again. ఈ రోజు ఈ వీడియోలో గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. అండ్ ఈ రెసిపీలో స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్రీన్ మసాలా. గ్రీన్ మసాలాతో ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. అండ్ గ్రీన్ లీవ్స్ కోసం ఐ యామ్ గోనా పిక్ ఫ్యూ గ్రీన్ లీవ్స్ ఫ్రమ్ మై బాల్కనీ గార్డెన్. అండ్ యూ ఆల్ నో దాట్ ఐ లవ్ గార్డెనింగ్. ఇలా ఎగ్జాక్ట్గా కిచెన్ పక్కన బాల్కనీ గార్డెన్ నేను మెయింటైన్ చేస్తున్నాను. అండ్ చెప్పాలంటే లాక్డౌన్లో మొత్తం ఇదే చేసినాం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టొమాటోస్, మేతీ లీవ్స్, మింట్ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్. లాక్డౌన్లో మాత్రం మైక్రోగ్రీన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉండే మేము. మేము ఉండేది రెంట్ అపార్ట్మెంట్లో కాబట్టి వి డిడ్ంట్ హ్యాడ్ మచ్ ప్లేస్ టు ప్రొడ్యూస్ మోర్ వెజిటేబుల్స్. బట్ ఏదైనా ఇంటికి షిఫ్ట్ అయితే డెఫినెట్లీ ఐ ట్రై టు ప్రొడ్యూస్ మోర్ వెజిటేబుల్స్. చూడడానికి మన బాల్కనీ గ్రీనరీ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మన కిచెన్లో కూడా మనం ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చు ఇవి. అండ్ మోస్ట్లీ మైక్రోగ్రీన్స్ పెంచడానికి ఐ యూజ్ ప్లాస్టిక్ కంటైనర్స్ బికాస్ అవి మనకి ఇంట్లో ఈజీగా దొరికిపోతాయి అండ్ ఎక్కడికంటే అక్కడికి ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ క్యాన్ సీ, పుదీనా ఉన్న కంటైనర్ని నేను కిచెన్ ర్యాంప్ మీద ప్లేస్ చేసిన, సో దాట్ మనం కర్రీ చేసుకున్నప్పుడు ఫ్రెష్గా మనం లీవ్స్ని తెంపి కర్రీలో వేసుకోవచ్చు డైరెక్ట్గా. మనం ఓన్గా మన గార్డెన్లో వెజిటేబుల్స్ పండించుకొని మన కిచెన్లోకి యూజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఫీలింగ్ ఎవర్. అలా పుదీనాను తీసుకున్నాము. అండ్ ఇప్పుడు మిక్సీ జార్లో 3 పచ్చిమిరపకాయలు, మనం ఫ్రెష్గా తీసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర, ఈ 3 ఇంగ్రీడియంట్స్ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా థిక్ పేస్ట్, చాలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. మనం బయట నుంచి తెచ్చుకున్న ఫిష్ పీసెస్ని ఇలా సన్నగా కట్ చేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కిచెన్ కోసం మనం బౌల్లో గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అండ్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న టేబుల్ స్పూన్తోని పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని జ్యూస్ పిండుకోండి. 1 కంప్లీట్ లెమన్ పడుతుంది దీనికి. సో ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కంప్లీట్గా 1 కేజీ ఫిషెస్కి నేను మ్యారినేషన్ చేస్తున్నాను. సో కిలో చేపలు క్వాంటిటీ ఉంటుంది ఇది. అండ్ ఇలా మొత్తం ఫిషెస్ని మసాలా పట్టేంత వరకు మనం కలుపుకోవాలి. ఈ గ్రీన్ పేస్ట్ని ఫిష్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. కొంచెం ఫిష్ క్రిస్పీగా రావాలంటే ఇది కంపల్సరీ వేసుకోండి. ఇలా మసాలా మొత్తం ఫిష్కి కోట్ అయ్యేలా చూసుకోండి. సో ఒక్కొక్క పీస్ని తీసుకొని మసాలా ఏదైతుందో అది ఫిష్కి కంప్లీట్గా కోట్ అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని మనం 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మనం ఈ ఫిషెస్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో 7 to 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మొత్తాన్ని ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. సో ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటి ఫ్రై ప్యాన్లోకి వేసుకోవాలి. సో చూసారు కదా ఎంత గ్రీన్ కలర్ ఉంది. ఫుడ్ కలర్ అస్సలు యూజ్ చేయలేం మనం, ఓన్లీ గ్రీన్ లీవ్సే యూజ్ చేసినాం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, దానివల్లే మనకి ఈ కలర్ వచ్చింది. దీన్ని మనం గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై అని అన్నాం కదా, నార్త్ ఇండియా సైడ్ అయితే హరియాలీ ఫిష్ ఫ్రై అని అంటారు. అండ్ డోంట్ ఫర్గెట్, ఫిష్ ఫ్రై అయ్యేటప్పుడు లో ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నిజంగా ఫిష్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది, డెలీషియస్ అరోమా, నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి. నిజంగా తందూరీ ఫిష్ అంటారు కదా, తందూరీ ఫిష్, తందూరీ చికెన్ అట్లాంటి స్మెల్ మనకి వస్తుంది. అండ్ ఏదైనా నాన్ వెజ్ ఐటెం మనం కుక్ చేసేటప్పుడు అప్పటికప్పుడు గరం మసాలాలు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటేనే ఆ కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది, ఇంక్లూడింగ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే రెసిపీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఫిష్ని 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. సెకండ్ టైం కూడా 10 to 12 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా ముక్క విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా ఫిష్ ఫ్రై అయింది. అండ్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనం. ఫిష్ కొంచెం అక్కడక్కడ బ్లాక్గా ఉంటే మాడిపోయిందని అనుకోకండి,
అది మనం కార్న్ ఫ్లోర్ అండ్ రైస్ ఫ్లోర్ వేసాం కదా మసాలా, ఆ కోటింగ్ అది. సో ఫిష్ కరెక్ట్గా ఫ్రై అయింది, మీరు ఏం అసంప్షన్స్ పెట్టుకోకండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి డెఫినెట్గా కమెంట్ చేయండి, అండ్ ట్రస్ట్ మీ యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ రెసిపీ. అండ్ రీసెంట్గా నేను కరివేపాకు ఫిష్ ఫ్రై అని ఒక రెసిపీ చేశాను, ఆ రెసిపీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఆ వీడియో కూడా మీరు చూడండి. అండ్ ఫైనలీ ఈ రెసిపీని డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఆనియన్ అండ్ నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరు. నేను చెప్పడం ఎందుకు, మీరు డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.